బట్ మేబీ ఒకటి ఆగడు సినిమాకి సెకండ్ హాఫ్ మీద చిన్న డిస్కషన్ జరిగింది వైట్ల గారితో. నేను అప్పుడు పటాస్ సినిమా జరుగుతుండేది నాది, నేను పటాస్ టైప్ ఆఫ్ సెకండ్ హాఫ్ వెళ్దామా అని చెప్దాం అనుకొని నేను ప్రిపేర్ అయ్యాను అప్పటికి. అప్పుడు సెకండ్ హాఫ్ మీరు ఆగడు చూస్తే అది ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళింది, మీకు పటాస్ సెకండ్ హాఫ్ చూస్తే ఎమోషనల్ అండ్ హీరోయిజంతో వెళ్ళింది. సో అట్లా చెప్దామా అనుకున్నా నేను, ఎందుకంటే నా డైరెక్షన్ సినిమా ఇది. అట్ ది సేమ్ టైం అది సీను వైట్ల గారు బిలీవ్ చేసిన ఫార్మెట్ అది. సో ఆ చిన్న దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యి నేను చెప్దాం అనుకున్న లోపు వైట్ల గారు ఏంటంటే అది సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ చేసేసాం, వర్క్ స్టార్ట్ చేసాక ఆయన కూడా ఆ ఫార్మెట్కే వెళ్దాం అని చెప్పడంతో మేము అది అదే బిలీవ్ చేసి వర్క్ చేసాం ఆ సినిమా. సో మేబీ నేను ఒకవేళ ఆయనతో డిస్కస్ చేసున్నా, నేను ఓపెన్ అయి ఉన్నా, మేబీ పటాస్ సెకండ్ హాఫ్ ఆగడేమో అది తెలియలా. అంటే ఆ టైం లేకపోవటం, బేసిక్గా ఆ స్క్రిప్టింగ్లోకి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయాం. సో ఆగడు దాంట్లో ఆ టైం నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను సెకండ్ హాఫ్. టు బి ఫ్రాంక్, నేను డైలాగ్స్ సైడ్ స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. సో వైట్ల గారుతో పాటు నేను ఉపేంద్ర అని ఇంకో అబ్బాయి చేశాను. సో ఫస్ట్ హాఫ్ త్రో అవుట్ చేశాను, సెకండ్ హాఫ్ నేను మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో డైరెక్షన్ అది ఓకే అయిపోయింది అప్పటికి. సో రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి నాకు, నేను అటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వైట్ల గారు అప్పుడప్పుడు అంటుంటారు, ఏమైనా నువ్వు నాకు సెకండ్ హాఫ్ కూర్చోకుండా వెళ్ళిపోయావు నీ అంత చూస్తాను సరదాగా అంటుంటారు. సో నేను పూర్తి టైం స్పెండ్ చేయలేకపోయాను. సో అదొక చిన్న రిగ్రెట్ ఫీల్ అవుతుంటా నేను. మేబీ వైట్ల గారికి అప్పుడు నేను కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా బాగుండేదేమో. యాజ్ ఎ రైటర్గా నేను ఆ సినిమాకి ఫుల్ ఫెడ్జెడ్గా సెకండ్ హాఫ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను.